నా ట్రైలర్ చూసారా? ఆ చూశాను అన్న. ఎలా ఉందన్న ట్రైలర్? ఎస్రే ట్రైలర్ ఎలా అనిపించింది అన్న? సూపర్ ఉంది అన్న. ట్రైలర్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది, ఎందుకంటే మనకి నాని అన్న గారి గెటప్ అనేది ఆ ప్రీవియస్ మనం ఒక చాలా మూవీస్ చూసినాం కదా, సో దాంట్లో ఏంటంటే అతను ఒక అంటే మందుకి ఎడిక్ట్ అవ్వడం కానీ దాంతోపాటు లవ్ స్టోరీలు కానీ ఇవన్నీ తీసిండు, కానీ మాస్ యాంగిల్ మాత్రము మనకి దసరా మూవీలోనే కనపడింది అనేది అందరు అనుకుంటారు. మనము గతంలో చూసుకుంటే కేజీఎఫ్ కానీ పుష్ప ఉంది కదా, సో దాంట్లోనే అబ్బా హీరోలు అంటే ఇట్లా ఉంటారు మాస్క్ అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరికి మించి మాత్రం దసరాలో మాత్రం యాక్టింగ్ చేయడం అనేది నాన్న గారి నుంచి మనం చూసాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు, అంటే ట్రైలర్ లో మనం చూసుకుంటే లాస్ట్ లో కీర్తి సురేష్ మనకి నాని గారు సేమ్ టైమ్ చిన్నపిల్లోడు వస్తాడు కదా ఆ టైంలో ఉంది. బీజిఎం సూపర్ ఉంది, ఎమోషన్స్ నిజంగా ఎంత క్యారీ చేశారంటే ఆల్రెడీ మనము నేను లోకల్ చూసినాం కదా, సో ఆ సినిమాలో చూసిన తర్వాత ఇప్పుడు మాత్రము బీజిఎం ఒక రేంజ్ లో ఉంది, ఎమోషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఇంకోటి ట్రైలర్ స్టార్ట్ అయ్యేటప్పుడే మనకి నాకు నిజంగా సాంగ్ అయితే గుర్తులేదు, తెలంగాణ ఫోక్ సాంగ్ ఉంది, అది చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి బొమ్మ సాంగ్ ఉంది కదా ఎక్సలెంట్, ఎందుకంటే ఈ సినిమా అంతా కూడా తెలంగాణ స్లాంగ్ లోనే వస్తుంటది. సో దసరా పండగ కదా, మనకి తెలంగాణలో దసరా పండగ అంటేనే బతుకమ్మ పండగ ఇక్కడ, సో ఒక రేంజ్ అయితే ఉంటది బ్రో నెక్స్ట్ లెవెల్. ట్రైలర్ లో మీకు నచ్చిన సీన్? నాకు నచ్చింది చెప్పినా కదా ఎండింగ్ సీను, ఎందుకంటే సెంటిమెంట్ ఉమ్మి పారేసిండు అన్న మాత్రం నాని అన్న. ఫైట్స్ ఇంకా చెప్పాలన్నా, మాస్ ఆడ ఉంది మాస్ హీరో ఇప్పుడు ఈ సినిమాతో, సో అసలుకి ఒక మనిషిని పట్టుకుని గుద్దుతుంటాడు చూడు అరాచకం అది, బా దారుణంగా ఉంది నాకైతే, అంటే అనిపిస్తుంది మనకు కూడా ఇట్టాడు సీన్ చేసి ఉంటే బాగుంటది, అంటే మనం సినిమా చేయకపోయినా స్పూపు ఏదో ఒకటి జస్ట్ లైక్ మనము ఊర్లలో చేస్తుండగా చిన్న చిన్నవి ఎక్కడక్కడ చేస్తే బాగుంటది అనిపించే విధంగా అయితే దసరా ట్రైలర్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది బ్రో. నీకు సెన్స్ ఉంటుందా ఉండదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ అంటవే చూడలేదు నువ్వు ఇంతవరకు, లుక్ ఒక రేంజ్ లో ఉందని చెప్పినా కదా, నాని అన్న లుక్ అంటేనే ఎప్పటికైనా అసలు సెన్సేషనల్ అంటే ఇప్పుడు వచ్చే సినిమాలలో ఆల్రెడీ చెప్పినా కదా కేజీఎఫ్ కానీ పుష్ప కానీ వాటికి మించుంది, ఎందుకంటే అన్నగారి గెటప్ ఉంటుంది కదా ఇది ఫేస్ లుక్, మనకి ఎర్ర నేలలు తెలిసి ఉంటుందా మీకు పొలాలు, ఆ ఎర్ర నేలలతో ఇమిడిపోయిన విధంగా ఉంది అసలుకి సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది బ్రో. మార్చి 13 ఎప్పుడు వస్తుందా మూవీ అనుకుంటున్నాం, కానీ నేనేమనుకుంటాను అంటే ఉగాది మనకి 22 ఉంది కదా ఇంకా తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటది అనే విధంగా అయితే ఉంది ట్రైలర్. అది ఒక్క మాట ట్రైలర్ గురించి ఏమని చెప్తావు? నో వర్డ్స్ అంతే. నాని అన్న గురించి చెప్పాలనా? ఆల్రెడీ చూసినాం కదా మీరు కూడా చూసాను కదా, సో నాని అన్న గురించి ఏం చెప్పాలి చెప్పు. దసరా మూవీ గురించి ఈగర్లీ వెయిటింగ్? ఖచ్చితంగా, నేను అదే ఉగాది 22 వస్తే ఇంకా బాగుంటది అనేది నా ఒపీనియన్, ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిది అనేది.